మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత దాంట్లో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి ప్రస్తుతం ఆయన బయట ఉన్నటువంటి పరిస్థితి అప్రూవర్గా మారారు. దాని చాలా కీలకమైనటువంటి ఈ ఈ కేసుకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఆయన చెప్పారు అప్రూవర్గా మారిన తర్వాత. సో ఆయనను ప్రస్తుతం ఈ మధ్యకాలంలో చాలాసార్లు ఇబ్బంది పెట్టడం, ఆ తర్వాత ఇప్పుడు ఏదో కిడ్నాప్ కేసు అంటూ ఆయనను అరెస్ట్ చేయడం, జైలుకు పంపించడం, తద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులు ముఖ్యంగా వాళ్ళ భార్య కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. మొద్దు సీను తరహాలో కూడా మా భర్తను చంపే ప్రయత్నం చేస్తున్నారు, ఇందుకోసమే జైల్లో పెట్టారనే ఆరోపణలు అయితే చాలా వినిపిస్తూ ఉన్నాయి. ఎస్ పవన్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరి ప్రాణాలకు ముప్పు ఏర్పడిందా? ఆయన అడ్డు తొలగిపోతే వివేక హత్య కేసు వీగిపోతుందనే కుట్రలు తెర వెనుక సాగుతున్నాయా అనే భయ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓ కిడ్నాప్ కేసులో దస్తగిరిని కడప పోలీసులు 2 రోజుల క్రితం జైలుకు పంపారు. అయితే దీని వెనుక కుట్ర ఉన్నదని పరిటాల రవి హంతకుడు మొద్దు సీనును జైల్లో పంపినట్టే నా భర్తను కూడా జైలులోనే చంపేస్తారేమోనంటూ భార్య శబానా ఆందోళనకు గురి కావడం చర్చనీయాంశంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం కడప జిల్లా ఎర్రగుంట్ల రాణివనానికి చెందిన హిమబి సుందరయ్య నగర్కు చెందిన ఎస్సీ కులానికి చెందిన లక్ష్మీనారాయణ డిగ్రీ చదువుతూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇక ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో వీరిద్దరూ సెప్టెంబర్లో పరారయ్యారు. దీనిపై హిమాంబి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు కూడా నమోదు చేశారు. ప్రేమ జంటను పోలీసులు తీసుకువచ్చి తహసీల్దార్ వద్ద హాజరుపరిచారు. అమ్మాయి మేజర్ కావడంతో ఆమె ఇష్టం మేరకు లక్ష్మీనారాయణ ఇంట్లోనే ఉండేందుకు పోలీసులు అంగీకరించారు. అప్రూవర్ గా మారిన షేక్ దస్తగిరి, పులివెందుల చెందిన దస్తగిరి చాలా కాలంగా మనం చూస్తున్నాము. అనేక మార్లు అతను నాకు ప్రాణగండం ఉంది, ప్రాణభయం ఉంది అని చెప్పి చాలా సార్లు సిబిఐ కూడా చెప్పుకోవడంతో సిబిఐ సాయంతో అతనికి సెక్యూరిటీ కూడా మొత్తం పోలీసు బలగాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అతను ఎంత ఎస్కార్ట్ ఉన్నా సరే కొన్ని అల్లర్లు చేస్తున్నాడు కేసులు ఇటీవల అని చెప్పి పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. అతని మీద ఎప్పుడైనా దొరుకుతాడా అనే విధంగా. సో నిన్న ఒక కిడ్నాప్ కేసులో ఆ ప్రేమ పెళ్లి వ్యవహారంలో అతను తల దూర్చి, ఎందుకంటే ఆ అమ్మాయి అతనికి బంధువు అవుతుంది కొద్దిగా, వాళ్ళు ఆశ్రమించడంతోనే అతను తల దూర్చాల్సింది వచ్చింది. ఆ కేసులో ఒప్పించి ఆ ఇంట్లో వెళ్ళి ఆ ఎవరైతే అబ్బాయి ఉన్నాడో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒప్పించి అతను తీసుకెళ్లడం జరిగింది. అయితే ఇతను కిడ్నాప్ చేశాడు, ఆ అమ్మాయిని తీసుకెళ్లాడు, దౌర్జన్యం చేశాడు అని చెప్పి అవతల వాళ్ళ ఎస్సీ సమాజ వర్గం కావడంతో, అలాగే ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఆ అబ్బాయిని బెదిరించి ఎస్సీ వాళ్ళ తండ్రిని తిట్టడంతో ఎస్సీఎస్టీ అని చెప్పి ఎస్సీఎస్టీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దాంతో పాటు కిడ్నాప్ కేసు కూడా నమోదు చేయడం ఉంది. సో ఈ ఏదేమైనా కూడా ఈ కేసులో ప్రధానంగా తీసుకుంటే ఒక చర్చనీయాంశంగా కడప జిల్లాలో జరుగుతుంది. ఎప్పటి నుంచో దస్తగిరి తనకు ప్రాణగల్లం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో తన భార్య సమానా కూడా ఇలా జైలుకి వెళ్ళింది. జైల్లో ఇతను ప్లాన్ గా వీళ్ళు ఓసీపీ నేతలు పోలీసులు కుట్రలు చేశారు నా భర్త పైన. జైల్లో గతంలో ముద్దుశీలను చంపే అనుమానాలు కూడా ఉన్నాయి నాకు. ఎందుకంటే గతంలో అనేక అనుమానాలు, పులివెందుల్లో అనేక సంఘటనలు జరిగాయి. అంటే వాళ్ళ సాకులు కుక్కలు చంపడం అనేది, ఒక్కొక్కసారి వేరే ఫైనాన్స్ విషయంలో గొడవల్లో జైలు పంపడం, కేసులు నమోదు చేయడం అనేది చాలా సార్లు అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా సిబిఐకి పదే పదే చెప్పడం ఉంది. ఇప్పుడు కేసు విషయం కూడా సిబిఐ దృష్టికి తీసుకెళ్ళినట్టు మనకు సమాచారం ఉంది. సిబిఐ వాళ్ళు కూడా పోలీసు ఉన్నతాధికారులు కలిసి అప్రమత్తమైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఆయన చాలా సార్లు మా దృష్టికి తెచ్చాడు, అతనికి ప్రాణభయం ఉంది అని చెప్పి అతనికి అందుకే ఎస్కార్ట్ ఏర్పాటు కూడా పోలీసులు మేము మా సాయంత్రం పోలీసులు ఎస్కార్ట్ పెట్టాము. సో ఇప్పుడు జైలు పంపించారు, వాళ్ళ కుటుంబ సభ్యులు జైల్లో కూడా ప్రమాదం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఆ పోలీసుల ఉన్నతాధికారులు కూడా సిబిఐ కూడా తీసుకెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా దస్తగిరి కేసు గురించి, దస్తగిరి ప్రాణగణం గురించి ఈ వైఎస్ వివేక హత్య కేసులో నేపథ్యంలో